అల్లుడు బాగున్నావా? బాగున్నానత్తయ్య. అత్తయ్య కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఎప్పుడొచ్చారు, ఎలా ఉన్నారు? ఈ మధ్యన మంచంలో పడలేదు కదా. ఏమయ్యా కృష్ణమూర్తి, ఇప్పుడు ఇంత సెంటిమెంట్ అవసరం అంటావా? ప్రస్తుతం చాలా అవసరం. అనవసరంగా నోరెత్తావో, నో కాస్త చంపేయాల్సి వస్తుంది. అత్తయ్య మామయ్య ఎలా ఉన్నాడు? అదేమిటి అల్లుడు గారు, ఆయన ఎప్పుడో పోయారుగా. అవునవును ఎప్పుడో పోయారు కదా. ఏదో అభిమానం కొద్దీ అలా అడిగాను. ఏమండి, ఒకసారి పైకి రండి. ఎవరి పైకి? మేడ పైకి. ఎందుకు? ఒకసారి బెడ్రూమ్ లోకి రండి. భామ ఏమిటిది బుద్ధి లేకుండా? ఇక్కడ మీ అమ్ముంది, అవతల పెద్ద ఆయన ఉన్నాడన్న గౌరవం కూడా లేకుండా నన్ను బెడ్రూమ్ లోకి రమ్మంటావా? తప్పు. మీరు పైకి వస్తే ఎందుకు రమ్మనని తెలుస్తుంది. ఏంటత్తయ్య, మీ కూతురు మరీ ఇలా తయారైంది? మా మామయ్యని మీరు ఎప్పుడైనా ఇలా పిలిచారా? అయ్యో పిలిచినా ఆయన ఎక్కడ పలికేవారు బాబు. ఎందుకని? ఆయనకి చెవుడు కదా. అంటే చెవుడు లేకపోవడమే నేను చేసుకున్న పాపం. ఆ అమ్మాయి ఎందుకు పిలిచిందో ఒకసారి పైకి వెళ్ళి వస్తే కదా తెలిసేది. వెళ్ళు కృష్ణమూర్తి. నేను వెళ్ళను, కావాలంటే దాన్ని కిందకి రమ్మనండి. ఓన్లే బాబు చిన్నపిల్ల. అవును అడగటం మర్చిపోయాను, అమ్మాయిని పండక్కి ఇంటికి తీసుకెళ్ళానా? పండక్కి ఏమిటి, కావాలంటే ఇప్పుడే తీసుకెళ్ళండి. ఇప్పుడు వద్దులే బాబు, పండక్కి పంపించి చాలు. నేను ఈ రాత్రికి బయలుదేరుతాను. ఏమిటి ఇప్పుడొచ్చి అప్పుడే వెళ్ళిపోతారా? ఒక వారం రోజులైనా మీరు ఇక్కడ ఉండకపోతే శవమే మిగులుతుంది. మీ అత్తయ్య గారి శవమా బాబు? కాదు బాబు, నా శవం బాబు. పదండి అత్తయ్య వెళ్ళి పడుకుందాం. అంటే రాక రాక వచ్చారు, మీరు ఒక్కడే ఒంటరిగా ఎలా పడుకుంటారు? మీరు మీ అమ్మాయి హాయిగా కబుర్లు చెప్పుకుంటూ నా ఏసీ రూమ్ లో పడుకోండి, నేను ఇక్కడ సోఫాలో పడుకుంటాను. అయ్యో నా అల్లుడు బంగారు వజ్రం వైఢూర్యం రాగి ఎత్తడి ఐరన్. చెప్తాను అత్తయ్య, మీ అమ్మాయిని పైకి తీసుకెళ్లి పడుకోండి హాయిగా. అమ్మయ్యా ఇవాళకి గండం గడిచిపోయింది, రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు. కార్ కేస్ ప్లీజ్. ఇవి కార్ కేస్ కాదే. ఒకసారి అటు చూడండి. స్కూటర్? స్కూటర్ కొనుక్కున్నావా? నాకు కాదు మీకే. నాకా? అవును, కారు చేతుల్లో ఉంటే మీరు చేసే మహిళా సేవ ఏంటో నాకు బాగా తెలుసు, అందుకే ఇక్కడ నుండి దాని మీద వెళ్ళమంటున్నా. భామా ఇది చాలా అన్యాయం. ఇంతకాలం దర్జాగా కారులో వెళ్ళింది నేను, ఇప్పుడు ఆఫీసుకు స్కూటర్ మీద వెళ్తే వాళ్ళంతా ఏమనుకుంటారు? కారులు అమ్మిన చోటే టైర్లు అమ్మంటావా? మీరు టైర్లు అమ్ముతారో ట్యూబ్లు అమ్ముతారో మీ ఇష్టం, ఇక్కడ నుంచి మీకు స్కూటర్ గతి. భామా పైగా డొక్కు స్కూటర్ ఒకటి. వెనక సీట్? అది వెనక సీట్ ఉంటే మీరేం చేస్తారో నాకు బాగా తెలుసు. పోనీ ఆ స్టెప్ని ఏమయ్యేది? సందులు గొంతులు తిరగకుండా మెయిన్ రోడ్లో వెళ్తే పంచర్లేమి పడవు, వెళ్ళండి. వెనక సీట్ లేకపోయినా పర్వాలేదని ఏ అమ్మాయినైనా ఎక్కించుకున్నారు. అలాంటి దుర్మార్గపు నీచపు ఐడియా నాలాంటి మంచి భర్తకు రాదు, రాకూడదు. వచ్చిందో నాకు తెలుసు, ఈ డొక్కు స్కూటర్ కూడా పోయి సైకిల్ వస్తుంది. అల్లుడు. ఎవరా ముసల్ది? ముసల్దా? నేనల్లుడు. ఎవరా అల్లుడు? ఎవరికి అల్లుడు? అదేమిటి అల్లుడు, రాత్రి నాతో బాగానే మాట్లాడావుగా. రాత్రిపూట నేను అలాగే మాట్లాడుతుంటాను, అది నా జబ్బు. రాత్రి నేను ఊరికెళ్తానన్నా వద్దన్నా? అన్నానా? ఆ పరిస్థితిలో అలా అనుంటాను, ఇప్పుడు చెప్తున్నాను వెంటనే బయలుదేరు. అది కదల్లుడు, నాతో పాటు అమ్మాయిని కూడా పండక్కి ఊరికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఏ అమ్మాయిని? అదేమిటల్లుడు అలా అంటున్నావు, నీ పెళ్ళాన్ని. అదేంటత్తయ్య అలా అంటావు, ఏ పెళ్ళాన్ని? మీకు ఎంతమంది పెళ్ళాలు ఉన్నారు? అదేమిటి భామ, నువ్వేగా నా పెళ్ళానివి? అయితే నన్నే రమ్మంటుంది మా అమ్మ. అమ్మా నువ్వు వెంటనే బయలుదేరు, ఆవిడ మీ వెనకాలే వస్తుంది, నేను మాత్రం ఈ చెత్త స్కూటర్ లో వెళ్తాను. అబ్బా.